హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది కుక్కల్ని, పిల్లుల్ని, గుర్రాల్ని ఇలా పెంచుకుంటూ ఉంటారు. వారి స్తోమతను బట్టి, వారి స్టేటస్ని బట్టి కూడా ఇలా పెంచుకుంటూ ఉంటారు. మలేషియాలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లేదు అంటే చేసుకోండి. బోల్డ్ అనే అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందొచ్చు. సోఫియా అనే ఒక సింగర్, మలేషియాలో చాలా పాప్ సింగర్, ఎంతో పేరు సంపాదించుకుంది, చాలా చక్కగా పాడుతుంది కూడా, అందమైన మహిళ. అయితే తనకి అందంతో పాటు మంచి మనసు ఇచ్చాడు దేవుడు. ఒకనొక రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డు పక్కన ఒక జంతువు, అంటే చిన్న కుక్కపిల్ల అలా పడి ఉంది. దాన్ని చూసి అయ్యో పాపం అంటూ దాన్ని చక్కగా తన కారులో ఇంటికి తీసుకొచ్చుకుంది. దాన్ని చక్కగా కడిగి శుభ్రం చేసి మొత్తానికి కావలసిన మందులు ఇప్పించి చక్కగా పెంచుకోవడం మొదలుపెట్టింది. ఆ రకంగా ఆ కుక్క పెరిగి పెద్దదవుతూ ఉంది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఈవిడ వైల్డ్ యానిమల్స్ని పెంచుకుంటోంది అని. వాస్తవానికి పోలీసులు ఈవిడ ఇంటికి వచ్చి రైడ్ చేశారు. చేస్తే వారికి ఆ జంతువు దొరికింది. ఏమిటా అని చెప్తే, మరి మీరెందుకు ఇలా పెంచుకుంటున్నారు ఈ జంతువుని అంటే, ఎస్ ఇది నాకు రోడ్డు మీద దొరికిన కుక్క, నేను పెంచుకుంటున్నాను అని చెప్పింది. పోలీసులు నమ్మలేదు, ఇది కుక్క కాదు అన్నారు. కాదు ఇది కుక్కే అని ఆవిడ వీరితో గొడవ పడింది. కానీ తీరా చూస్తే, తర్వాత దాన్ని టెస్ట్ చేస్తే అర్థమైంది, అది కుక్క కాదు, ఒక గుడ్డేలుగు, ఒక వైల్డ్ యానిమల్. అది జంతువులు అడవుల్లో పెరగాల్సినవి, ఇక్కడ కాదు అని తెలిసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఆ మహిళ అబద్ధం చెప్పింది అనుకున్నారు. కానీ ఆ మహిళ అందరికీ చెప్పింది, చాలా చిన్నప్పుడు దీన్ని రోడ్డు మీద తెచ్చుకున్నాను, కుక్క అనే పెంచుకున్నాను, ఇది వైల్డ్ యానిమల్ అయితే నేనెందుకు పెంచుకుంటాను అని వారితో వాదించిన తర్వాత వారందరూ ఓ కొలిక్కి వచ్చారు. ఎస్ ఈవిడికి తెలియకుండానే ఈ పని జరిగిందని. అంటే ఇన్ని రోజులు కుక్క అని ముద్దుగా పెంచుకున్నది కుక్క కాదు, అది గుడ్డేలుగు అని అర్థమైంది. ఆ తర్వాత దాన్ని జంతువు, అంటే జూలో ఇచ్చేశారు. చక్కగా దాన్ని చూసుకోవడం జరుగుతోంది. ఈ మహిళకు సంబంధించి ఇంకా విచారణ ప్రాసెస్ కొనసాగుతోంది. అక్కడి చట్ట ప్రకారం ఇలా చేయడం నేరం కాబట్టి దానికి సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కుక్కను చూసి కుక్క అని పెంచుకోవడం, అలా చేస్తే లాస్ట్కి అది గుడ్డేలుగా తేలడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. మరి మీరు కూడా నిజంగా కుక్కను పెంచుతున్నారా, పిల్లిని పెంచుతున్నారా, పులిని పెంచుతున్నారా అని కూడా చూడాల్సిన పరిస్థితి. విదేశాల్లో అయితే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.